ఇవాళ మన షోకే ఓ మహానుభావుడు వచ్చాడు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని పెట్టిన ఆయన ఢిల్లీ రాజకీయాలను సైతం దద్దరిల్లిచ్చాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను చూసే చెలించి మన ముందుకొచ్చాడులే. ఇంతకీ ఆ పర్సన్ ఎవరో మీకు ఇట్టే అర్థమైపోయిల్లా. ఆయనే సీనియర్ ఎన్టీఆర్. స్వర్గం నుంచి ఏ పెద్ద ఆయన మనకు అందుబాటులోకి వచ్చాడు. ఇంతకీ ఆ పెద్ద ఆయన బాధ ఏందో చూద్దాం, రండి. హలో అన్నగారు, బాగున్నారా? మేం బాగున్నాం బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? ఏం బాగుంటాంలే అన్నగారు, కరోనాతో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఉద్యోగుల నుంచి ఉద్యోగాల దాకా అన్ని కోతలే కదా. ఇలాంటివి వస్తాయని నేను నా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చెప్పానుగా బ్రదర్, అన్నింటికీ తట్టుకోవాలి, తట్టుకుని గెలిచిన వాడే మనిషి. ఇంతకీ కరోనా మీ టైంలో వస్తే ఏం చేసేవాళ్ళు అన్నగారు? మా టైంలో ఇలాంటి వ్యాధి వస్తే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, కేరళ సీఎం విజయన్ మాదిరి గట్టిగా కట్టడి చేసేవాడిని. అంటే మీ లెక్కలో ఇప్పుడున్న ముఖ్యమంత్రులు బాగా పనిచేయడం లేదంటారా? ఇదిగో బ్రదర్, మీ మీడియా వాళ్ళతో ఇదే గొడవ. వేలికేస్తే కాలికేస్తారు, కాలికేస్తే వేలికేస్తారు. చూడండి అన్నగారు, ఉన్నమాట అంటే మీరు కూడా ఉలిక్కి పడితే అట్ట. నేను సీఎంలు బాగా పనిచేయడం లేదని ఎక్కడ చెప్పాను? వాళ్ళకంటే బ్రహ్మాండంగా నేను చేసేవాడిని అని చెబుతున్నాను బ్రదర్. ఏపీలో కరోనా ఎందుకు విజృంభిస్తుందంటారో? టెస్టులు ఎక్కువ పెంచితే రిజల్ట్ కూడా ఎక్కువగానే వస్తుంది కదా బ్రదర్. ఏదైనా జగన్ గట్టివాడు. ఏందిదే, మీరు మీ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి కొడుకును పొగడుతున్నారో? ఇదిగో బ్రదర్, వాళ్ళు మా ప్రత్యర్థే కావచ్చు, కానీ ఎవరైనా విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా అభినందించాల్సిందే, వారు ఎవరైనా కానీ. మొత్తానికి జగన్ గట్టోడు అంటారు, అంతేనా? అవును బ్రదర్, జగన్ లాంటి కొడుకు ఒక్కడున్నా చాలు. ఏంది ఇదే అంత మాట అన్నారా? అవును బ్రదర్, మా కొడుకులు అంత మంది ఉన్నారు, ఒక్కరైనా సొంత పార్టీ పెట్టి కనీసం 20 సీట్లన్నా కొల్లగొట్టారా చెప్పు. ఎవరు టాలెంట్ వాళ్ళదన్నగారు, జగన్ కూడా బాలయ్య మాదిరి రికార్డు సినిమాలు తీయలేదుగా. నేను చెప్పేది రాజకీయం, నువ్వు చెప్పేది సినిమాలు. నా రాజకీయ వారసుడిని తయారు చేసుకోలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. సరేగాని, ఇంతకీ షోలో టార్గెట్ గా ఎవరిని పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు. ఏందన్నగారు అట్ట చేయి చూపిస్తే అంత కసిగా అంటున్నారో? ఇన్నేళ్ల తర్వాత కూడా మీ కసి తగ్గలేదా? అది తగ్గడానికి హాట్ మిర్చి బజ్జి తిన్నప్పుడు నోటికి వచ్చిన మంట కాదు బ్రదర్, గుండెల్లోకి పాచుకుపోయిన వెన్నుపోటు మంట. ఇన్నాళ్ళు ఒక మనిషిపై పగ అట్టాగే ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదులే. ఇంతకీ మీరు చంద్రబాబుని ఏం తిడతారో? నన్ను పార్టీని వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ఏకంగా తెలుగు వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదేనన్నగారు, అంత మాట అనేశారో? ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు? నేను ఢిల్లీ బానిసత్వానికి అప్పటి కాంగ్రెస్ గులాంగిరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టాను, కానీ చంద్రబాబు మొన్నటి వరకు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడు. ఏందిదే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరుంటారు చెప్పండి. నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు బ్రదర్, రాజకీయ అవసరాల కోసం ఉచ్చ నీచాలు మరిచిపోతే ఎలా? ఏమైనా మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు బ్రదర్. చూడండి అన్నగారు, నేను రాజకీయాల్లో నానుడు చెప్పాను అంతే. ఏ పరిస్థితులు ఎదురైనా మాట మీద నిలబడే రాజకీయం కావాలి. జగన్ ని చూశారా, కాంగ్రెస్ తో విభేదించి ఎన్ని కేసులు పెట్టినా అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఆయన కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని, కాంగ్రెస్ వాళ్ళతో కలిసుంటే సొంత పార్టీతో సీఎం అయ్యేవాడా? మీరు జగన్ ని ఏమంతం పొగడుతున్నారే? ఇదిగో బ్రదర్, సమర్థతను ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. మీ సతీమణి లక్ష్మీ పార్వతికి జగన్ పదవి ఇచ్చాడు గా అన్నగారు, దానికేమంటారు? జగన్ నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడు అంటాను.
పారు చంద్రబాబు పతనం చూడాలనుకుంది, కల్లారా చూసింది. ఇక పారు జీవితాశయం నెరవేరినట్టే. బాబుకు నేను ఇవ్వలేని స్ట్రోక్ జగన్ ఇచ్చాడు. చూడనన్నగారు, మరి టీడీపీ వాళ్ళు నీ పేరుని అన్న క్యాంటీన్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రేణి విరివిగా పెట్టి మీకు కీర్తి తెస్తున్నారుగా ఇప్పుడు కూడా. పిచ్చోడా, వాళ్లకు అలా పేర్లు పెట్టకపోతే ఓట్లు ఎలా పడతాయి చెప్పు. బాబు మొహం చూసి ఎవరు ఓట్లు వేస్తారు? అది చంద్రబాబు కుటిల రాజకీయ తంత్రం. మొత్తానికి స్వర్గంలో ఉండి అన్ని సీన్లను చూస్తున్నామంటారు అంతేనా? నేను ప్రతి ఒక్కటి చూస్తా. ఇక సెలవు తమ్ముడు, మళ్ళీ నీ ఎపిసోడ్కి వస్తా. సరే అన్నగారు, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.